కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది. మహిమగల దేవుడు గురుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము కలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గొంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గొంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును.